నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చిత్తూరు జిల్లా పుంగనూరులో అయితే ఎంపీ మిథున్ రెడ్డికి అయితే చుక్కెదురైంది. సో అక్కడ చాలా వరకు ఆయనకి వ్యతిరేకిస్తూ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు ప్రజలు. ఎందుకు అసలు ఏం జరిగిందనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఎంపీ మిథున్ రెడ్డి గారికి ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చిందని అనిపిస్తుంది సార్. ఎందుకంటే అక్కడ ఏదైతే చిత్తూరులో పుంగనూరుకి వెళ్ళారో అక్కడ అందరూ కూడా గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటారు? అక్కడ ఒక ఉధృత పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటారు అసలు? అంటే జనరల్గానమ్మా, గత 5 సంవత్సరాలుగా, ఇంకా మనం వెనక్కి వెళ్తే దాదాపుగా ఒక 2-3 దశాబ్దాలుగా, పుంగనూరు అనేటువంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మిథున్ రెడ్డి గారి ఫాదర్, ఆయనకి ఒక కంచుకోటలాగా అక్కడ తయారైంది. బిగినింగ్ నుంచి రాజకీయాల్లో వాళ్ళు ఉంటాం. రామచంద్రారెడ్డి గారి తర్వాత మిథున్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావటం, ఆయన ఎంపీగా సెలెక్ట్ అయ్యి మళ్ళీ మొన్న కూడా గెలవటం అనేటువంటిది మనకు తెలుసు. అయితే వీళ్ళు ఏంటంటే, మేము ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులం, ప్రజాసేవ మాకు ముఖ్యం అనేటువంటిది కాకుండా, ఇది మా సామ్రాజ్యం, మేము ఇక్కడ మహారాజులం, ఇక్కడ మేము మాత్రమే పాలించాలి, మిగతా వాళ్ళందరూ మా కింద అణిగిమణిగి ఉండాలి అనేటువంటి ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఏమున్నా కానీ, మైన్స్ ఉన్నా వైన్స్ ఉన్నా ఏ రకమైన వ్యాపారాలైనా సరే వాళ్ళు మాత్రమే చేయాలి, లేకపోతే వాళ్ళ అనుచరులు మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేయకూడదు అనేటువంటి స్థాయికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ప్రాసెస్లో అనేకమైనటువంటి దాష్టీకాలు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణుల మీద వాళ్ళని అణగదొక్కటానికి వాళ్ళు చేయనటువంటి పని అంటూ లేదు. సో ఈ 5 సంవత్సరాల పాటు చాలా దారుణమైనటువంటి అణిచివేతకి గురయ్యారు. అక్కడ చివరికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ స్థాయికి వెళ్ళారంటే, అసలు కుప్పంలోనే చంద్రబాబు నాయుడిని నేను గెలవనివ్వకుండా చేస్తాను, అసలు చిత్తూరు జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేకుండా నేను చేస్తాననేటువంటి శపథం చేసి ఆయన దానికి తగ్గట్టుగానే పని కట్టుకొని వెళ్ళి కుప్పంలో కూర్చొని అక్కడ కుప్పం మున్సిపాలిటీ అనేటువంటిది తెలుగుదేశానికి లేకుండా చేసి అక్కడ వాళ్ళని బెదిరించి చేసి ఎంత ఎన్ని ఆగడాలు చేశారో మనం చూసాం. నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మనం చూసాం. కనీసం నామినేషన్ వేయనివ్వకుండా దాడులు చేసి వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ పేపర్లు తీసుకొని చేయటం చూసాం. అలాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని మున్సిపాలిటీ ఎప్పుడైతే గెలిచారో, ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని మేము ఇక్కడ అడుగు కూడా పెట్టనివ్వని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కుప్పంలోకి వెళ్తే కూడా దాన్ని కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాగ అనేకమైనటువంటి దాష్టీకాలు చేసుకుంటూ రావడంతో ఏంటంటే, ప్రజల్లో ఒక రకమైనటువంటి వీళ్ళ మీద కోపం, ద్వేషం అనేటువంటిది ఆ ప్రాంత ప్రజలకు పెరిగింది. సహజం కదమ్మా, మనం ఎప్పుడైతే అణిచివేయాలనుకుంటామో, మీ దగ్గర అధికారం ఇవన్నీ ఉన్నంత వరకు వాళ్ళు అణిగి మణిగి ఉంటారు భయానికి, పోలీసు కేసులకో లేకపోతే మీరు దాడి చేస్తారో అని. మనం చూసాం అంగళ్ళు అనేటువంటి దగ్గర చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ప్రచారానికి వెళ్తూ ఉంటే ఎలా రాళ్లు వేసి దాడి చేశారో మనం చూసాం. రాళ్లు దాడి వాళ్ళు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. దాడి చేసింది వాళ్ళు, దానికి తిరగబడి వీళ్ళ కార్యకర్తలు అడ్డుకుంటే వాళ్ళందరి మీద పెడుతూ చంద్రబాబు నాయుడు గారే ప్రోత్సహించారని చెప్పేసి ఆయన మీద 307 కేసు పెట్టడం అనేటువంటిది మనం చూసాం. కాబట్టి మంత్రులుగా ఉన్నటువంటి కాలంలో వీళ్ళు చేసినటువంటి ఆగడాలు, వీళ్ళు ప్రజల్ని ఏ రకంగా భావించారనేటువంటిది మనం చూసాము. ప్రజలు కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందంటే, మీరు కొడితే వెంటనే తిరగబడి కొట్టరు, మీరేం చేసినా వెంటనే మీ మీదకి రారు, ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది, పోలీసు యంత్రాంగం మీ చేతిలో ఉంది, అధికారం మీ దగ్గర ఉన్నప్పుడు అనుచరగణం అంతా మీ చుట్టూ ఉంటారు, దాడులు చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఓపిగ్గా ఓర్చుకున్నారు 5 సంవత్సరాల పాటు వాళ్ళు. ఇవాళ మొత్తం తిరగబడిపోయింది. మళ్ళీ Y0 175 Y0 కుప్పం అని చెప్పేసి స్లోగన్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళ మినిస్టర్లు అందరూ ఓడిపోయి ఒక్క ఈయన మాత్రమే గెలిచాడు. పైగా అసలు చిత్తూరు జిల్లా కంచుకోట నేను తప్పితే ఇక్కడ లేరు అని విరవీగినటువంటి వీళ్ళకి కేవలం ఇతను, ఇతని తమ్ముడు మాత్రమే గెలిచారు. సో మొత్తం జిల్లా మొత్తం కొట్టుకుపోయింది స్వీప్. ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఏంటంటే, వాళ్ళు ఎలాగోలా మళ్ళీ పట్టు నిలుపుకోవాలి, మనం మన నియోజకవర్గం మీద అని ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టారు. ఇది మిథున్ రెడ్డి గారు ఇవాళ రావటం అనేటువంటిది ఫస్ట్ టైం కాదు. ఫస్ట్ రామచంద్రారెడ్డి గారు రావడానికి ప్రయత్నం చేశారు,
అప్పుడు పోలీసులు అడ్డుకున్నారు, ఇప్పుడు కనుక మీరు వెళ్తే గొడవలు జరుగుతాయని చెప్పేసి అని. అలాగే మిథున్ రెడ్డి గారు ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారు, మనం చూసాం. మూడోసారి అంటే ఎలక్షన్స్ అయిపోయి దాదాపు మనకి 2 నెలలు అయిపోయింది ఓటింగ్ అయిపోయి. సో ఇప్పుడు ఎలా చేసినట్టున్నారు పోలీసు వాళ్ళు వెళ్ళటానికి, ఆ రెడ్డప్ప అని ఎవరో వాళ్ళ అనుచరుడు ఉంటే ఆ నాయకుడిని పలకరించడానికి వచ్చారు. వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా ఇందాక నేను చెప్పినటువంటి అణచివేత తాలూకు జ్ఞాపకాలు ఇంకా వాళ్ళకి చెరిగిపోలేదు. కాబట్టి వచ్చారని తెలిసి వాళ్ళ నిరసన తెలియజేయడానికి వచ్చారు. సరే మొత్తానికి ఏదో పోలీసులు బాగానే వ్యవహరించినట్టున్నారు, ఏమి ఇబ్బంది లేకుండా గోబ్యాక నినాదాలు మాత్రమే చేసి వాళ్ళు ఇది చేసినట్టు నిరసన తెలియజేసినట్టు చూస్తున్నాం మనం. కొన్నాళ్ల పాటు పోలీసులు అదే చెప్తున్నారు, మనం కూడా అదే చెప్పాలి. ఆ ఉద్రిక్తలు తగ్గే వరకు వీళ్ళు నియోజకవర్గంలో వచ్చి ఇలాంటివి చేస్తే ఏంటంటే అనవసరంగా మర్చిపోతున్న గాయాలను మళ్ళీ రేపి రెచ్చగొట్టినట్టు అవుతుంది. అంటే ఈ గత 5 సంవత్సరాల ఏదైతే ప్రజలు అనుభవించారో వాళ్ళు మర్చిపోకుండా వీళ్ళే ఇంకా ముందుకు వచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్న పరిస్థితులు అనుకోవచ్చు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ వాళ్ళు వచ్చి రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టిన వెంటనే వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద దాడి చేయాలి. దాడి చేసిన వెంటనే చూసారా తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, మా కార్యకర్తలు కొడుతున్నారు, పెద్ద న్యూస్ చేయాలి. ఇప్పుడు దాడి ఎప్పుడు చేసి ఎవరు చేసినా గానీ కొట్టేవాడు కార్యకర్త ఉంటాడు, కొట్టించుకునేవాడు కార్యకర్త ఉంటాడు. 2 పార్టీల నుంచి ఉంటారు. కొట్టేవాడు నాయకుడు ఎప్పుడు ఉండడు, కొట్టించుకునేవాడు నాయకుడిని ఎప్పుడు కొట్టరు. మధ్యలో వీళ్ళు బలపేస్తులు అయిపోతుంటారు, వీళ్లే కేసులతో జీవితకాలం వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి నాశనం అయిపోతుంటారు. కాబట్టి ఏంటంటే ఆ రెచ్చగొట్టడంలో భాగంగానే వీళ్ళు ఇలాంటివి అటెంప్ట్స్ చేస్తూ ఇప్పుడు 2 సార్లు ప్రయత్నం చేశారు, మళ్ళీ 3వ సారి వచ్చారు. కాబట్టి వచ్చినప్పుడు ఏమీ కూడా అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తకపోవటం అనేటువంటిది కొంతవరకు మనకు ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఎంత కక్షలున్నా కార్పణ్యాలున్నా ఏంటంటే కాలక్రమేణా అవన్నీ కూడా మర్చిపోవడం జరుగుతుంది. వీళ్ళ మీద చెయ్యాలి అంటే ఏంటంటే తగు చర్యలు తీసుకోవాలి అంటే చట్టబద్ధంగా తీసుకోవాలి. తెలుగుదేశం వాళ్ళు చాలామంది ఏమంటున్నారు, రెడ్ బుక్ అని చెప్పేస్తే లోకేష్ గారు అప్పుడంతా ప్రచారం చేశారు, ఇంతవరకు ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని తీసుకెళ్ళి లోపలేయలేదు అని తెలుగుదేశం కార్యకర్తలే కొంతమంది అలుగుతున్నారు. అంటే వాళ్ళందరూ ఎదురు చూసారు అనమాట. అంటే చాలా వరకు మన పార్టీ వచ్చింది, ఇంక ఇప్పటి నుంచి వెళ్ళి మనం ఇన్ని రోజులు ఎదురుదాళ్ళు ఉన్నాయి అనుకున్నారు. కానీ రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అలా ఉండదు. లోకేష్ గారు కూడా స్పెసిఫిక్ గా ఏం చెప్పారంటే చట్ట ప్రకారం చట్టాన్ని ఎవరైతే అతిక్రమించారో వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకొచ్చి శిక్షిస్తా ఉన్నారు. అంతేగాని కొట్టినోడి ఇంటి మీద పోయి కొడతాం అనలేదు. అలా కనుక చేస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? దాన్ని వద్దని వీళ్ళని తెచ్చుకున్నది ఎందుకు? చట్టబద్ధ పాలన ఇస్తారనే కదా. అందుకని రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు బోల్డ్ ఉన్నాయి. మొన్న మనం నేపాల్లో పట్టుబడ్డది కొన్ని లారీలు ఎర్రచందనం. సో అప్పుడు పట్టబడ్డటువంటి ఆ మెటీరియలే ఇంటర్నేషనల్ మార్కెట్ లో దగ్గర 300 కోట్లు విలువ చేస్తుంది అన్నారు. సో ఒక్కొక్కసారి పట్టుబడ్డటువంటి కొద్ది లారీల్లో ఉన్నటువంటిది అంత అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంత దోచేసి ఉంటారు? అది 1000 కోట్లు ఉంటుందా, 1000 కోట్లు ఉంటుందా? పైగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పాలనలో ఉన్నప్పుడు ప్రతి వారానికో 10 రోజులకో తిరుమల కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్ల మీద దాడి జరిగింది, వాళ్ళని పట్టుకున్నారనే వార్తలు వచ్చాయి మనకి. ఎందుకంటే వాడు స్మగ్లర్లు ఉండేవాళ్ళు, వీళ్ళు వెళ్ళి దాడి చేసి పట్టుకునేవాళ్ళు నేరస్తుల్ని. మీరు మరి 2019 నుంచి 2024 మధ్యలో ఎప్పుడన్నా చూసాము మనం? ఎప్పుడు పట్టుకున్నారని కానీ స్మగ్లర్లు ఉన్నారని కానీ మనం వెళ్ళా. ఎందుకంటే వీళ్ళే స్మగ్లర్లు కదా, వీళ్ళే అధికారంలోకి వచ్చారు కదా. కాబట్టి చాప కింద నీరులాగా చక్కగా అక్కడ ఉన్నటువంటివన్నీ కొట్టేసుకొని దేశాలు దాటి ఇచ్చేసేసి బోల్డన్ సంపాదించారు. కాబట్టి ఏంటంటే మీరు పొంగనూరు వచ్చినప్పుడు మిథున్ రెడ్డి గారి మీదో లేకపోతే రామచంద్రారెడ్డి గారి మీదో దాడులు చేయటం, నిరసనలు తెలియజేయటం అనవసరం. వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే చట్ట పరిధిలో ఆల్రెడీ మొదలైంది, చట్ట పరిధిలో శిక్షించేటువంటి పని ప్రభుత్వానికి మీరు వదిలేయండి. వదిలేస్తే ప్రభుత్వానికి మీకు కూడా మంచి పేరు వస్తుంది. లేకుండా మీరు ఇలాగే వెళ్ళి దాడులు ప్రతి దాడులు చేస్తే మళ్ళీ ఆ చెడ్డ పేరు వచ్చేటువంటిది మీ చంద్రబాబు నాయుడు గారు, మీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి శ్రేణులు కూడా ప్రశాంతంగా ఉండాలని మనలాంటి వాళ్ళని కోరుకోవాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.